మూసీ సుందరీకరణకు 150,000 కోట్లు ఖర్చు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల చదువుల కోసం 3,000 కోట్లు ఖర్చు పెట్టడానికి వెనకాడుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. విద్యార్థుల ఫీజు బకాయిలు 4,500 కోట్లుంటే కేవలం 1,525 కోట్లు విడుదల చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పెండింగ్లో ఉన్న మొత్తం బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి పెద్ద ఉద్యమం చేపడతామని కృష్ణయ్య హెచ్చరించారు. గత 3 నెలలుగా ఫీజుల బకాయిలు రాష్ట్రంలో ఉన్న దాదాపు 14 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల ఫీజుల బకాయిలు విడుదల చేయాలని 3 నెలల నుంచి విద్యార్థులు తరగతుల బహిష్కరణ, కలెక్టరేట్ల ముట్టడి, మంత్రుల గేరావు, అదేవిధంగా హైదరాబాద్లో అయితే ఇప్పటికో 15-20 సార్లు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది. అరే 1,50,000 కోట్లు మూసి సుందరీకరణకు ఉంటాయి కానీ చదువుకునే 14 లక్షల మంది విద్యార్థుల ఫీజుల బకాయిలు ఇవ్వరా మీరు అని పెద్ద ఎత్తున సవాల్ చేశాం. చేస్తే ఎట్టకేలకు ముఖ్యమంత్రి గారు స్పందించి మేము ఎట్టకేలకు 1,525 కోట్లు రిలీజ్ చేసింది. అందుకు ముఖ్యమంత్రిని మేము అభినందిస్తున్నాము, హర్షం వ్యక్తం చేస్తున్నాం. కానీ ఇది సమస్యకు పూర్తి పరిష్కారం కాదు. ఎందుకంటే ఇవి ఎవరికి ఇవ్వాలి? ఈ 1,500 కోట్లు బీసీలకు ఇచ్చారు, ఎస్సీ ఎస్టీలకు విడుదల చేయలేదు, మైనార్టీలకు విడుదల చేయలేదు. ఇవి కూడా డిగ్రీ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఇంజనీరింగు, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించిన ఫీజుల బకాయిలు ఉన్నాయి. ఈ ఫీజుల బకాయిలు ఎవరికి ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? ఏ సంవత్సరం ఇవ్వాలి? 3 ఏళ్ళ బకాయిలు ఉన్నాయి. ఇవి 3 ఏళ్ళ కిందలకు ఇవ్వాలన్నా, ఇప్పుడున్న వాళ్ళకి ఇవ్వాలన్నా, ఎట్లు ఇవ్వాలి అనేటటువంటి అనేక ఉన్నాయి. రెండవది, ఇచ్చి ఒక జీవో ఇస్తే సరిపోదు, బడ్జెట్ ఇవ్వడంతో పాటు మొత్తం బకాయిలు చెల్లిస్తేనే విద్యార్థులకు అది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయం లోపల ప్రభుత్వం సరైన క్లారిటీ లేదు. మొత్తం ఇంకా 3,000 కోట్లు రిలీజ్ చేస్తేనే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థుల యొక్క ఫీజుల బకాయిలు ఇవ్వకపోవడం వల్ల దాదాపు కాలేజీలన్నీ కూడా ఇబ్బందులు గురవుతున్నాయి. పిల్లలందరికీ టీసీలు ఇవ్వడం లేదు. కోర్సు అయిపోయినా విద్యార్థుల ఫీజుల బకాయిలు ఇవ్వకపోవడం వల్ల కోర్సు అయితే సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నాం. విదేశాలకు పోయిన వాళ్ళకైతే సర్టిఫికెట్ల ఫీజులు కట్టంగానే సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విధంగా విద్యార్థులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యమంత్రి గారు స్పందించి ఎట్లా ఇచ్చిన 1,500 ఇంకా డబల్ 3,000 కోట్లు ఇస్తే అయిపోతుంది. ఓన్లీ 4,500 కోట్ల బకాయిలు ఉన్నాయి. అవి ఇస్తే మొత్తం ఒకటేసారి క్లియర్ అవుతాయి. ముసికి 1,50,000 కోట్లు ఉన్నాయి పైసలు, కానీ ఇంకో 3,000 కోట్లు ఇవ్వడానికి ఇబ్బంది ఏమి ఉండదని మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి గుర్తు చేస్తున్నాం.